సమూహాన్ని ఎక్కడైనా రూల్బోర్డ్ ఏదైనా చెప్పాలి. అధ్యక్ష ముందుగా మీ అనిపించబడింది ఏంటంటే, ఎవరైనా సరే ఏ కార్పొరేటర్ అయినా ఏంటంటే, అక్కడ శాసనసభ శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు ఒకవేళ అర్జెంట్ గా వాళ్ళు పెట్టినా కానీ దాన్ని మనం ఇక్కడ పోస్ట్ పోన్ చేసుకునేటువంటి సంప్రదాయం ఒకటి పాటించండి. ఎందుకంటే నాగేంద్ర అడిగినా ఎవరడిగినా మీరు అర్థాత వెళ్ళిపోతున్నట్టు మీరు 11:30 బయలుదేరుతారు కానీ 4 గంటలకు వెళ్ళాం. నాకు ఉదయం 14:30 అదృష్టవశాత్తు ఇక్కడ పాల్గొనే అవకాశం నాకు తగ్గించడానికి మాకు 4 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి మేము జిఎస్టీ మీద మాట్లాడటానికి అక్కడికి వెళ్ళాలి. ఏదేమైనా ఇక్కడ నుంచి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా సత్సాంప్రదాయం ఉభయ సభలు జరుగుతున్నప్పుడు మన కౌన్సిల్ ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ సాటర్డే అండ్ సండే సెలవు ఉన్నప్పుడు అవసరమైతే సాటర్డే అండ్ పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా పెట్టబోకండి. ఇట్లా మీ సమాధానం ఇచ్చుకోలేకపోతుంది. ఒకటి, రెండు, ఇది 2011లో పెట్టిన రేట్లే, ఆ తర్వాత ఇప్పుడు కూడా పెంచలేదు. అయితే టూ ఇయర్స్కి పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచకపోవడం ఎవరు తప్పైనా ఒకసారి పెట్టేటప్పటికీ అలాగే సాగితే ఏమందంటే పెట్టినమ్మ పెట్టినమ్మ ఎలాగా పెట్టదో పెట్టింది అది ఏమైంది అని అడిగాడు ఎవరు. అలాగా ఇన్నాళ్ళు వాడు అనిపిస్తున్నా ఒక్కసారి 5 రెట్లు పెరిగింది 4 రెట్లు పెరిగింది అనే భావంలో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని వాడితో అవసరమైతే ఉంటారు వాళ్ళ నాయకులు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడి ఏం చేయాలో చేయండి. కానీ ఇంకొకటి మేము బాధపడేది ఏంటంటే, పెంచిన ఆశీలతో పాటు కొన్ని చోట్ల అక్రమంగా వసూలు జరుగుతున్నాయి, నాదుస్తున్న కూడా వచ్చాయి. దయచేసి కమిషనర్ గారు నేను కోరేది ఏంటంటే, వాళ్ళ మీద నేను ఇక్కడ చెప్పి ఎవరిని నొప్పించేది కాదు, ఖచ్చితంగా పేర్లు చెప్తాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అవసరం క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే 6 రూపాయలు ఉన్నదేమో 40 రూపాయలు, 2 రూపాయలు ఉన్నదేమో 30 రూపాయలు వసూలు చేయడం అనేది జరుగుతుంది, అది జరగడానికి వీల్లేదు. లాభం నాకు ఇంటలేదట, అందుకనే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు వచ్చేటప్పుడు అది యథార్థం అని కూడా నాకు తెలిసింది. తెలిసిన వాళ్ళనే ఒకవేళ యథార్థం కానీ కాకపోవచ్చుకొని ఏమైనా అటువంటి ఉంటే చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఇంకా 2-7 కార్పొరేట్ ఉంది, ఇక్కడ అసెంబ్లీకి అయినా ఇక్కడ మన కౌన్సిల్కి అయినా ఎంత త్వరగా మనం అభివృద్ధి చేసుకోగలిగితే అంత గుబ్బీలు ఉంటుంది. అభివృద్ధి పదంలో నడిచేటప్పుడు అందరం సాగిన వరకే పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ ఉభయ సభల్లో సీఎం గారు చెప్పినా ఇక్కడ మీరు చెప్పినా మేము చెప్పినా మనకి డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకునే విధానం గురించి చాలా విమర్శలు చేసుకోవచ్చు. ఆ విమర్శల వైపు మనం వెళ్ళద్దు. కాబట్టి నేను చెప్పేది స్టాండింగ్ కమిటీ మీటింగ్లో అయినా ఇతర విషయాలైనా ఎప్పటికప్పుడు ఏ ఆ యొక్క మన పెద్ద అమౌంట్ ఉన్నా ఏ ఉన్నా అది సమంజసమా కాదని మీకు ఏమైనా అనుమానం వస్తే ఫ్లోర్ లీడర్ని పిలిపించుకోండి, పిలిపించుకొని మీరు దాని మీద డిస్కస్ చేసి ఎక్కడా కూడా మనం ఈ 2 ఏళ్ళు డెవలప్మెంట్ ఆగే విధానానికి మనం నాకు పలుకోండి. ఆ విధంగా మనం స్పీడ్గా డెవలప్మెంట్ చేయాలి. అది అది సీసీ రోడ్డా బీటీ రోడ్ అనేది కాదు, అక్కడ ఏది అవసరం అన్నది అవునా కాదన్నది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఇమీడియట్గా మనం అవసరమైతే స్టాండింగ్ కమిటీ పెట్టి, ఎందుకంటే 10 లక్షలు ఇప్పుడు 10 లక్షలు అంటున్నారు, గతంలో 20 లక్షలు ఉండేది కౌన్సిల్ గారు కమిషనర్ గారికి పోవాలి, అది ఇప్పుడు 20 కూడా ఉందనుకుంటున్నాను నేను, 20 లక్షల వరకు అవి దాటిన కూడా స్టాండింగ్ కమిటీకి వస్తాయి. స్టాండింగ్ కమిటీలో మనం అవసరమైతే వారం కాదు వారానికి 2 మీటింగ్ అని పెట్టుకొని ఈ 2 ఏళ్ళ కాలంలో మనం బాగా చేసుకోవాలంటే మీకు అలాగే సభ్యులు కూడా మాకు అందరికి కూడా మంచి పేరు వస్తుందని ఆ విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఎడ్యుకేషన్ విషయం వచ్చేటప్పటికి మన మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి స్కూళ్ళు
చాలా బాగా లైన్లో పట్టించుకున్నారు. ఇంజక్షన్ ఇచ్చినటువంటి కమిషనర్ గా పిలిచినటువంటి చొరవం కానివ్వండి. సూపర్ 60 అనేది కమిషనర్ కొత్త విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఆ విధానం వల్ల ఈ వేళ చాలా మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎందుకంటే మన స్కూల్లో చదువుతున్న పిల్లలు కొంత హాస్టల్లో కూడా ఉంటున్నారు, హాస్టల్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి, మన ఇబ్బందే వచ్చినాయి, గతంలో కూడా వచ్చినది. గత కౌన్సిల్లో ఇక్కడ ఉన్నారు, ఆ గత కౌన్సిల్ చేసినటువంటి రిఫార్మ్స్ ఇప్పటికీ కూడా అది కంటిన్యూషన్ జరుగుతుంది. ఆ కంటిన్యూషన్ ఇంకా చేస్తే మీరు పదికి పది నుంచి పది రా 11 రావు కానీ పాస్ మార్కులు 70% వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన రిఫార్మ్స్ ప్రతిఫలమే ఈ వేళ మంచి రిజల్ట్స్. గత కౌన్సిల్ చేసినటువంటి రిఫార్మ్స్ అవే ఈ వేళ ఎక్కడ భారతదేశంలో లేనప్పుడే 2 జతల బట్టలు, షూ, బెల్ట్, టై ఇవన్నీ పెట్టి చాలా చక్కగా మౌలిక సదుపాయాలు కల్పించి ఆ రోజున ఆ కౌన్సిల్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ రిఫార్మ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మన ఎడ్యుకేషన్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని మనకి కార్పొరేట్ స్థాయి కళాశాల నుంచినటువంటి రిజల్ట్ తీసుకురావడానికి అందరం ఇప్పుడు కృషి చేయాలి. ఆ విషయంలో ఇక్కడ సూపర్ 60 విషయంలో మా మనసులో ఆయనకు ఒక మనకి ఆయన చేయాలనే భావం కలిగిన కమిషన్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే నేను ఒక లెక్చరర్ గా చేశాను కాబట్టి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంటే నేను ఆలోచించే విధానం వేరేగా ఉంటాను. తర్వాత ముఖ్యంగా ఈవేళ రాజమండ్రి కేంద్ర లోన్ కార్పొరేషన్ లో ఈ లోన్స్ మీద చాలా అప్రోవల్ గా ఉన్నాము. అధ్యక్ష ఈ బీసీఎస్సీ కార్పు లోన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కాపులు బాపులకి లోన్స్ కార్పొరేషన్ ద్వారా పెట్టిన లోన్స్ ఇంకా గ్రౌండ్ కాలేజ్ అనేది చాలా అప్రూవల్ ఏర్పడుతుంది. అలాగే కొంతమంది వస్తున్నారు, మేము బీసీకి అప్లై చేసామండి, ఎస్సీకి అప్లై చేసాము, ర్యాంకులు మేము మాకు మనకి సపోర్టింగ్ లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మా కార్పొరేషన్ నుంచి రావటం లేదు అనేది ముఖ్యంగా వినబడుతుంది. ఇప్పుడు నేను మిగతా ఉడంబడి విషయాలు మాట్లాడేలాగా మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందా, మీ ద్వారా నేను ఆఫీసర్స్ కోరేది ఎస్సీ లోన్స్ కానీ ఈ కాపు లోన్స్ కానీ ఎందుకు త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇయర్ తీసుకున్నా సరే ఎందుకు ఈ లోన్స్ అవ్వడం లేదని ఒక దానికి సమాధానం మిగతా 2-3 విషయాలు గురించి మా పని చేసుకుంటున్నాం. తర్వాత ఈ మా యొక్క క్వశ్చన్ అవర్ గురించి కూడా మేము మాట్లాడుతాం. కాబట్టి లోన్స్ విషయంలో ఎందుకు ఈ జాప్యం జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా కమిషన్ గారు నేను కోరుతున్నాను, సంబంధిత అధికారులు కోరుతున్నాను. చెప్పండి కమిషనర్. కౌన్సిల్ అధ్యక్షుల గారికి అలాగే ఎంఎల్సీ గారికి కార్పొరేట్ వాళ్ళకి కూడా ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గవర్నమెంట్ పాలసీ చేంజ్ రావడం వలన కౌన్సిల్ సభ్యులతో కొంతమందితో కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని ఒక ఇంటర్వ్యూ ద్వారా మెంబర్స్ని ఐడెంటిఫై చేయవలసిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని నిమిత్తం కౌన్సిల్ ఆ కమిటీని కూడా మేకప్ చేయడం ద్వారా కొంతమంది మెంబర్ల ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది మెంబర్స్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా జనరల్గా పెట్టిన ఐడెంటిఫై చేస్తూ బ్యాంకులు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది అని తెలిసినారు. తర్వాత కొంతమంది ఇంకా అసెట్ ఐడెంటిఫికేషన్ వల్ల కొంతమంది లేట్ అవడం వల్ల పంపించడం జరగలేదు. కమిటీ వల్ల కొంతమంది కొంచెం స్కూటీని చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ అయిపోయింది ఫార్వర్డ్ చేస్తున్న విషయం అని మెంబర్స్కి తెలియజేయించాం. కమిషనర్ గారికి సబ్జెక్ట్ పక్కన ఆధార పడిస్తున్నారు. కమిటీ ఆల్రెడీ 2 నెలలు అయిందండి దాన్ని ఫైనల్ చేసి కమిటీ మెంబర్స్ సొంతం పెట్టి పంపడం జరిగింది. మొత్తం అంతా కూడా కాంగ్రెస్ ఇక్కడ పరిపాలనలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, పరిపాలన జరుగుతున్న లోపమే తప్ప అటు మనకు దరఖాస్తుదారు లోపమే లేదండి, బ్యాంకు లోపమే లేదు. ఇక్కడ నుంచి బ్యాంకు వెళ్ళాల్సినటువంటి కాగితాలు అక్కడ లేదు. ఎవరైనప్పటికీ అప్లై చేసినట్లు వెళ్తే మీ దగ్గర నుంచి మాకు కాగితం రాలంటున్నారు. మా దగ్గరికి వచ్చేప్పటికి మెంబర్స్ సంఘాలు పెట్టాలి అంటున్నారు. ఆల్రెడీ కమిటీ సంఘాలు పెట్టి 2 నెలలు అయింది ఇవ్వడం, మేము కూడా వెళ్తా ఉన్నామండి. ఇది ఎందుకు లోపం జరుగుతూ ఉంది? ముందు దాన్ని చూసేటువంటి ఇచ్చేది కమిషనర్ కాదు, ఆయన పేరు ఆయన సమాధానం చెప్పండి. మొత్తం లోపం అంతా ఆయన దగ్గర ఉందండి, బుక్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, టైటిల్ అన్ని ఆయన దగ్గర దాచుకున్నారండి. ఆయన అందులో ఉన్నటువంటి లోపం ఏంటో ఎక్కడ ఆయన సోదరుడు తెలియజేస్తా ఉన్నాను.
అధ్యక్ష.